తెలుసుకోవచ్చు పోయిన దగ్గర మన ఊరికే చూడమే కాదు వాళ్ళు చెప్తా ఉంటారు ఇది ఇట్లా చేసుకున్నాం దీన్ని ఈ విధంగా చేసుకున్నామని ఎట్లా చేసుకున్నారు మీకు ఏమి ఇబ్బందులు వచ్చినాయి చేసుకున్నాం అవునా కదా ప్రతి పని ఇబ్బందులు మీరు ప్రశ్నలు వేయచ్చు మీకు బుక్కులు ఇస్తారు రాసుకోండి చదువు లేకపోయినా చదువు రాకపోయినా పర్లేదు అడగొచ్చు శ్రీమతి రామేశ్వరి మేడం గారు మన ఈ నాయకులను ఉద్దేశించి మనం అక్కడ ఉన్నటువంటి తీసుకోవాల్సినటువంటి లక్షణాలు నేర్చుకోవాల్సినటువంటి అంశాల గురించి కొన్ని వివరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. చాలా ఫీల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఫస్ట్ హ్యాపీ జర్నీ అందరికీ. అందరికీ చక్కగా ఎంజాయ్ చేస్తాం. మర్చిపోండి ఇంటి దగ్గర చాలా ఉంటాయి మనకు కుటుంబంలో. రేపు ఏం చేసుకోవాలా, ఎల్లుండి ఏం చేసుకోవాలని ఒక మంచి అవకాశం. ఆర్బీటీ సంస్థ మీ అభివృద్ధికి, మీ గ్రామ అభివృద్ధికి, మీ గ్రామంలో ఉండే కుటుంబాలన్నీ అభివృద్ధికి ఒక అవకాశం. గంగాదేవి పండి చాలా బాగున్నారు వాళ్ళు. వాళ్ళ గ్రామాన్ని అన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చేసుకొని అటువంటి గ్రామాలను మనం కూడా చూస్తే మనలో కూడా ప్రేరణ కలిగి ఆ విధానంలో మనం కూడా చూసుకొని మన గ్రామాలను చేసుకోవడం ఒక మంచి అవకాశం. ఆర్డీటీ సంస్థ అక్కడ పాత ఏరియాలకు లేవు, మడకసీరలకు లేదు, ఆదివారం రీజన్ కొత్తదని పెట్టారు మనకి. ఇక్కడ ఈరోజు 36 మంది, మీరు అందరూ 36 మంది కూర్చున్నారంటే తనే రాత్రి నేను రామ్ సార్ అనేసి 10 సార్లు అనింది. ఓకే అని నేను అన్నా ఇక్కడ అంతా మర్చిపోండి, ఎంజాయ్ చేయండి. అంతే ఫస్ట్లో బాగా నేర్చుకోండి రాదు గంగాదేవి పండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి బాగా. వాళ్ళని కూడా మనం పిలవాలి, మన ఊరికి పిలవాలా? వాళ్ళని చూసే పోతున్నాం కదా, అక్కడ పోయి మనం అది చెయ్యాలి. పోయి చూసి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం చేసుకుంటున్నారు, మేము కూడా మీలాగా ఒక సంవత్సరంలో కూడా మా ఊర్లను చేసుకుంటాము అని చెప్పి మీరు కూడా మాకు చూసేకరండి అని పిలిచి రావాలి. మీరందరూ నిదానం పిలిచేస్తారా? రండి మళ్ళీ ఎవరో పూజ చేస్తే మీరే రండి. ఎవరన్నా వాళ్ళే రాలే ఎవరన్నా రండి. టెంకాయ కొట్టేటోళ్ళు ఎవరు ఇడా ఎవరు కొట్టరా మొగోళ్ళ? ఏమన్నా ముందు కొట్టకుండా ఆడోళ్ళు రండి. మొగోళ్ళే వాళ్ళు ఎవరు అయ్యా వస్తావా? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు పూజ చేసే వాళ్ళు లేరా? అంటే ఎవరైనా చెయ్యమన్న వల్ల బలవంతం లేదు, చేయగలిగిన వాళ్ళు ఎవరు? లేదమ్మా నాకు ఎందుకంటే ఒకటికి రాలేదు. చూడనమ్మా
సూపర్గా పెట్టుకున్నాడు అన్ని ఫోటోలు తీసుకెళ్ళి. ఫోటో తీసుకున్నాం.